లాక్డౌన్ కారణంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి సర్కిల్ సరిహద్దు చెక్ పోస్టులో ఎస్పీ రాజకుమారి ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీకాకుళం విజయనగరం సరిహద్దులైన చీపురుపల్లి నాగంపేట రాజం వెళ్ళే దారిలో బీజేపాలెం చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ ఇప్పటివరకు ఒక కేసు కూడా నమోదు కాకపోవడంతో నిన్న శ్రీకాకుళంలో కేసులు రావడం వలన 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు 40 ఇంటర్నల్ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడమైందన్నారు. బయట జిల్లాల నుంచి వచ్చిన వారిని లోపలకు రానివ్వకుండా చేస్తున్నామన్నారు. ఆరోగ్యపరంగా కొన్ని పాసులు జారీ చేస్తున్నామన్నారు. ఈ చెక్ పోస్ట్ తనిఖీలో చీపురుపల్లి సిఐ రాజులు నాయుడు, గరివిడి చీపురుపల్లి ఎస్ఐలు కృష్ణప్రసాద్, దుర్గాప్రసాద్లు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఇంతవరకు పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ కాలేదు. సో దీని సందర్భంగా లాక్డౌన్ ఆర్డర్ని పటిష్టంగా అమలు పరచడానికి 8 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టు అలాగే 4 ఇంటర్ స్టేట్ చెక్ పోస్టు పెట్టడం జరిగింది. ఇవే కాకుండా 40 అదర్ రూట్స్ కూడా, ఇంటర్నల్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేశాము. సో విజయనగరంకి విశాఖపట్నం నుంచి మధ్య ఉన్నటువంటి రూట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు బోర్డర్లో ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో కూడా పాజిటివ్ కేసెస్ రిపోర్ట్ అవడంతో శ్రీకాకుళం జిల్లాకి అలాగే విజయనగరం జిల్లాకి ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ కూడా ఎరెక్ట్ చేయడం జరిగింది. బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర కూడా చీపురుపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్, అదేవిధంగా నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్, తర్వాత పార్వతీపురం సబ్ డివిజన్లో కూడా వీరఘట్టం, ఇలా కొన్ని బార్డర్ ఏరియాస్ ఉన్నాయి. సో ఈ బార్డర్ ఏరియాస్ అన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి మొత్తం రూట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఎక్కడైతే గూడ్స్ వెహికల్స్ వెళ్తాయో ఈ గూడ్స్ వెహికల్స్కి మాత్రమే పర్మిషన్ ఉంది. అదర్వైజ్ ఎవరు కూడా, ఎంప్లాయీస్ కానివ్వండి లేకపోతే అదర్ వర్కర్స్ ఎవరు కూడా శ్రీకాకుళం నుంచి విజయనగరం కానీ, విజయనగరం నుంచి శ్రీకాకుళం కానీ షటిల్ చేయడానికి ఎవరికి కూడా అనుమతి లేదు. ఒకవేళ ఎవరైనా అలా షటిల్ చేయాలి అనుకున్నా లేదా ఏదైనా పని మీద ఇంటర్ డిస్ట్రిక్ట్ ఎవరైనా మూమెంట్ చేయాలన్నా కూడా కంపల్సరీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఆర్ అదర్వైజ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ పర్మిషన్ కానీ కంపల్సరీ తీసుకోవాలి. సో మెడికల్ ఎమర్జెన్సీస్ కూడా అలాగనే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కానివ్వండి లేకపోతే అదర్ క్యాన్సర్, కిడ్నీ డయాలసిస్ ఇలాంటి హార్ట్ పేషెంట్స్, ఇలాంటి ఎమర్జెన్సీ పర్పసెస్కి విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి ఆల్రెడీ పర్మిషన్స్ ఇస్తున్నాము. సో ఆ పర్మిషన్స్ ప్రకారం ఎవరైతే ఏ వెహికల్లో వెళ్తున్నారో, ఎంతమంది వెళ్తున్నారో అనేది డీటెయిల్స్ తీసుకుని దాని ప్రకారం 24 అవర్స్ ఫోర్స్లో ఉండే విధంగా పాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ విధంగా మొత్తం విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి చెక్ పోస్టులన్నీ కూడా పగడ్బందీగా 24x7 3 షిఫ్ట్ సిస్టంలో పోలీస్ అందరూ కూడా అలర్ట్గా ఉండి చెక్ చేస్తున్నారు. ఎవ్రీడే ఎంతో కొంతమంది అంటే వలస కార్మికులు ఈ జిల్లా నుంచి ఎక్కువ మంది బయట జిల్లాల్లోనూ బయట రాష్ట్రాల్లోనూ ఉండడంతో ఎక్కువ మన స్టేట్లోనే అదర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా కనీసం 100 మంది నడుచుకుంటూ లేదంటే 2-వీలర్స్ మీద లేదంటే గూడ్స్ వెహికల్స్ వస్తున్నాయి అందులో లారీస్లోనూ ట్రక్స్లోనూ ఎక్కేసి రావడం, తర్వాత చెక్ పోస్ట్ రాగానే ముందే దిగేసి నడుచుకుంటూ రావడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. సో దీంతో వై జంక్షన్ దగ్గర ఒక మొబైల్ హెల్త్ టీమ్ కూడా పెట్టడం జరిగింది. సో వచ్చిన వాళ్ళకి అక్కడనే మెడికల్ చెకప్ చేసి గవర్నమెంట్ క్వారంటైన్కి కానీ హౌస్ క్వారంటైన్కి కానీ పంపించడం జరుగుతుంది.